శుభమస్తు. గ్లౌం గం గణపతయే నమః. ఈనాటి విశేషం సంకష్టార గణపతి వ్రతం. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి, చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ముద్గల పురాణం అన్న పేరిట ప్రాచుర్యంలో ఉన్న గణేష పురాణంలోని 32 విధములుగా ఉండే గణేష రూపాలలో 32వ రూపం సంకష్టార గణపతి రూపం. ఈ వ్రతాన్ని తొలుతగా నలచక్రవర్తి ఆచరించి దమయంతిని ఇల్లాలిగా పొందగలిగాడు. రామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని ఆచరించి సీతాదేవిని రావణ చెర నుంచి విడిపించగలిగాడు. ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించి దుర్యోధనాదులపైన విజయాన్ని సాధించగలిగాడు అంటూ వ్రత కథ మనకు తెలియజేస్తుంది. ఈ వ్రతానికి ముడిపడి ఎరుపు రంగు దుస్తులు, గోధుమలు, రాగి చెంబు జతపరచబడి ఉంటాయి. వ్రతాన్ని పాటించే వారంతా కూడా నువ్వులు, బెల్లము ఈ దినుసులను ఆహారంగా స్వీకరించవలసి ఉంటుంది. మౌన వ్రతం పాటించడం, సాయంత్రం వరకు కూడా గ్లౌం గం గణపతయే నమః అని స్మరణ చేయడం, సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానాదిగాదులు పూర్తి చేసుకుని దేవతాగృహంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన గోధుమలు రాశిగా పోసి ఆ పైన రాగి చెంబును కలశంగా ఏర్పాటు చేసి ఆ కలశంలో ఇంటి సంప్రదాయానికి అనుకూలంగా జలం కానీ ధాన్యం కానీ పోసి ఆ పిదప వెదురు పుట్ట ఉంచి ఆ వెదురు బుట్టలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి పిదప గ్లౌం గం గణపతయే నమః అన్న మహామంత్రంతో ఆ గణపతిని అర్చించాలి. మదనమోహితాయ, హేరంబాయ, మమ సంకట నివారణాయ అనే పరమ మంత్రంతో ఈ గణపతిని అర్చించిన పిదప అనంతరం 10 సంఖ్యలో నువ్వులు, బెల్లము దంచి కలిపి కట్టిన ఉండలను ఆ గణపతి నివేదనగా సమర్పించి ఆ పిదప అందులో సగభాగాన్ని మనం ప్రసాదంగా స్వీకరించి ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి. మిగిలిన ఆ 5 ఉండలను ఇంటిల్లిపాది లేక అర్చన ఎవరైనా బ్రాహ్మణోత్తరం జరిపించుకున్న పక్షంలో ఆ బ్రాహ్మణోత్తమునకు వాయనంగా అందించవలసి ఉంటుంది. ఈ రోజంతా కూడా వీలైనంత మట్టుకు మౌనం వ్రతాన్ని అనుసరిస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది అంటుంది మీ శుభదినం. గణపతి మన దేహంలో స్థిర చిత్తాన్ని మనకు అందించేవాడవుతాడు, కూర్చోబెట్టేవాడవుతాడు, ఎదుటి వారి మనస్సును గుర్తించేటటువంటి వాడవుతాడు. మనస్సులో ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా వాటన్నింటిపైన కూడా నియంత్రణాశక్తిని కలిగించేవాడవుతాడు. ధి అంటే బుద్ధి, అది కలిగించేటటువంటి వాడు గణపతి. గణానాం పతిహి గణపతి అనుకున్నప్పుడు మన దేహంలో ఉండేటటువంటి గణాలన్నీ కూడా 8గా భాసింపబడ్డాయి. ఈ 8 గణముల ద్వారా మనం ప్రపంచాన్ని గుర్తించవచ్చును. ప్రపంచంలో కనిపించేటటువంటి పాంచభౌతిక ప్రపంచం 5 ఉండగా వాటితో పాటుగా మనస్సు, బుద్ధి, అంతఃకరణము అనే 3 కూడా వెరసి 8గా భగవద్గీత మనకు బోధిస్తుంది. 8 కోణాలలో భగవతత్వాన్ని గణపతి రూపంలో అర్చించేటటువంటి పరమమైనటువంటి మార్గం సంకష్టార గణపతి వ్రతం. ఇది ఈనాటి విశేషం. వారాధిపతి సూర్యనారాయణమూర్తి అయినప్పటికీ సూర్యనారాయణమూర్తి అనుసరించేటటువంటి వారు, ఆరాధించేటటువంటి వారు ఎరుపు రంగులో రాగి లోహంతో ఉండే ఆ చెంబు, ప్రతిమ, పాత్ర, రాగి లోహాన్ని గణపతికి ప్రతీకగా స్వీకరిస్తే, గోధుమలను ఆ సూర్యనారాయణమూర్తికి ప్రతీకాత్మకంగా చెప్పబడ్డ దినుసు వస్తువుగా స్వీకరిస్తే గణపతికి కూడా అర్చనలో అంతర్భాగంగా గోధుమలనే వినియోగించాలి అంటుంది మీ శుభదినం. అలాగే అర్చనలో వినియోగింపబడేటటువంటి ఆ కలశం కూడా రాగి లోహంతో ఏర్పాటు చేయబడినది అయి ఉండాలని కూడా జాగ్రత్తల సూచన తెలియజేస్తుంది మీ శుభదినం. గణపతిని అర్చించడం ద్వారా బుద్ధి కుశలతతో మెలుగుతుంది, ఆలోచనలు సవ్య మార్గంలో ప్రయాణిస్తాయి, కూర్చోగలిగిన శక్తి, దార్ఢ్యత మనకు గణపతి వల్ల లభిస్తుంది. అప్పుడే సవ్యమైన ఆలోచనలతో సవ్యమైన పంథాలో మన మార్గం అనుసరించే విధంగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. అన్నిటికీ మూల కారణం గణపతి కనుకనే సర్వదేవతారాధనలో ఏ దేవతా ఆరాధన ప్రారంభం చేసినా తొలుతొలుతగా గణపతినే స్తోత్రం చేయాలి అంటుంది కావ్య ప్రపంచమంతా కూడా. తొలుత నవిఘ్నమస్తనతు ధూర్జటి నందన నీకు మొక్కెదన్ అంటాడు ఒక మహాకవి. ఈశ్వర కుమారుడు గణపతి అంటే ఆ కావ్య ప్రపంచం వేరు. మాతృదేవత, పరదేవత సంబంధించిన రూపంగా పార్వతీతనయుడిగా స్మరించడం వేరు. పార్వతీతనయుడిగా స్మరిస్తే ఈ గణపతి అన్నింటినీ ప్రసాదిస్తాడు. ఈశ్వర కుమారుడిగా భావన చేస్తే విఘ్నమును తొలగిస్తాడు. ఇది గణపతి అనుగ్రహించేటటువంటి మార్గములు. ఈ పద్ధతిలో గణపతిని స్మరించుకుందాం. గణపతి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం. ఈనాటి విశేషం సంకష్టార గణపతి వ్రతం. మరిన్ని విశేషాంశాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.